l'état. వేణు, నువ్వు ఎలా ఉన్నావు? బ్రతికే ఉన్నాను. నీకు ఆ కన్నీళ్ళైనా మిగిలేవు. నా కవి ఇంకిపోయాయి. అంతకన్నా సుఖం ఏముంది? నిజమే, నా సుఖాన్ని పంచుకోవడానికి ఎవరున్నారు? ఏ, పెళ్లి చేసుకోలేదా? పెళ్ళే, నీతోనే నా జీవితంలో ఆ మాటకు స్థానం పోయింది. నా జీవితానికి అర్థం లేకుండా పోయింది. మర్చిపోయి ఎందుకు వచ్చాను? నేను పైకి వెళ్ళాలి. ఏమమ్మా, హోటల్ మూసేసే వేళ అయింది, ఇకనైనా వెళ్ళకూడదా? గణేష్, వేణుగారు ఇప్పుడు ఇక్కడ రావటం లేదా? వేణుగారా? అవునమ్మా, చాలా రోజు నుంచి ఇక్కడ రావటం లేదు. ఏమ్మా, వస్తే అన్న చెప్పమంటారా? ఏం లేదు. గుసగుసలాడ్డానికి ఆ కొరకొంకే దొరికాడా? హోటల్ ప్రొపరేటర్ నేను ఇక్కడ చచ్చానుగా. సార్, ఏమిటి? మన పత్రిక కొంచెం మ్యాటర్ తక్కువైందండి. వాట్? మన పత్రిక మ్యాటర్ తక్కువైందా? అవునండి, ఆఖరి నిమిషం దాకా ఎదురు చూసామండి. పంపుతా ఉన్న రచయితలు పంపలేదా? మరి ఇప్పుడేం చేద్దామని? సార్, మన వేణు గేయాలు చదివారా? అయితే? అవి నాకు బాగా నచ్చాయండి. వాటిల్లో ఉంటే మన పత్రికలో. నాన్ సెన్స్! మన పత్రికలో రాసేవాళ్ళు ఎవరో తెలుసా? గ్రేట్ రైటర్స్, ఊరు పేరు లేని వాళ్ళు కాదు. అవేం అక్కర్లేదు, కానీ ఏ ఒక్కడి ప్రకటన వేయించండి. అలాగే సార్. ఏం కావాలి వేణు? ఊరు పేరు లేని నా గేయాల ఫైల్ తీసుకుందామని. తీసుకెళ్ళు. చూడు మిస్టర్ వేణు, రేపు సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది, నువ్వు వచ్చి సహాయం చేయాలి. అలాగనే. కూర్చోండి ప్లీజ్. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. హలో సార్. నమస్తే. 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 నమస్కారం. నమస్కారం ప్రసాద్ గారు. ఈరోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేసేస్తా స్పెషల్ గా, అందుకే వచ్చాను. అన్నట్టు ఈ వార్త మీ దాకా రాలేదా? అరే, ఊరంతా చెప్పుకుంటున్నారే. ఏమిటి? ఈ మధ్య నేను కవిత్వం రాస్తున్నా. ఓ, అలాగా. అయితే రండి. వారు యాక్టర్ రావు గారు, నటించడం మానేసి కవిత్వం మొదలెట్టారు. అదేం పర్లేదులేండి. వీరు వేటూరు సుందరరామూర్తి గారు, వారు ఆరుద్ర గారు. వేణు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ప్రసాద్ గారు రమ్మంటే వచ్చాను. ఆయనకు నీకు పరిచయం ఉందా? నేను వారి దగ్గర అటెండర్ గా పనిచేస్తున్నాను. మరి నువ్విక్కడ? నేను ఆయన ఆయన హలో. నమస్తే లలితా ప్రసాద్ గారు. నమస్తే, పదండి. లలితా, ఓకే, నీకు కావాల్సిన వాళ్ళంతా వచ్చినట్టేగా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వేణు, అరేంజ్మెంట్స్ అన్ని త్వరగా చూడు. కమ్మని లలిత. ఏమిటి, మీకు ఆ పిచ్చి పట్టుకుందా? మీ కవులు రాసిన నాటకాలు వేసి వేసి చివరికి ఈ జబ్బు నాకు అంటుకుంది. అంటుకుందా? జబ్బుకు సరి అయిన ప్రాస సబ్బు. సబ్బు కొనుక్కోండి. అంచె ప్రాస. అందుకేనండి మిమ్మల్ని ఆరుద్ర అన్నారు. లలిత, అటెండర్ అతను ఉండగా నువ్వెందుకు? ఆరుద్ర గారు, ఓ కవిత చెప్పండి. కవిత, కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను. కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను. ఎండ మావులు చెరిపి పండు వెన్నెల నిలిపి గుండె వాకిలి తలుపు తట్టాను. కవిత కోసమే నేను పుట్టాను. పడతిని పెద్వి పడతిని పెద్వి తేనెలు పానకములు
పలతిని చూడవచ్చును పూనకములు. వాన వాన కాదు ఉండండి చెప్తాను. కవిజీ సుందరమూర్తి గారు ఓ మంచి గేయం చదవండి. నెలవంక నిదురించు నెలత పెదవులపై అలవోక నగవు వెన్నెలలు విడిసిన వేళ తలపు టంగీలలో వలపు దారపు పోగు. తలపు టంగీలలో వలపు దారపు పోగు బాగుంది. తృంచినే నందింతునా పులుగు నైమించి ఆనందింతునా. వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం పున్నమి పూవై నవ్విన వెన్నెల మీ ఆనందం ఆ వెన్నెలతో చితిరగిలించిన కన్నులు నా సంగీతం. నీతో కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఆనందంగా సాగిపోతున్న నీ జీవితంలో మళ్ళీ ఒక పీడకల్లా ప్రవేశించానని బాధపడుతున్నావు. ఏనాడో నీ హృదయంలో నుంచి విసిరివేయబడ్డ నన్ను ఇక్కడి నుంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్పడానికి వచ్చావు, అంతేనా? కాదు, నేను ప్రేమించిన హృదయం నా కళ్ళ ముందే రోధిస్తూ ఉంటే, నా దురదృష్టాన్ని గుర్తు చేస్తూ నా గుండెల్ని పెండేస్తూ ఉంటే, ఆ నరకం కళ్ళారా చూడలేక గట్టిగా ఏడవలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. గతానికి సమాధి కట్టి నా గుండెల్ని పగలగొట్టి నీ సుఖం నువ్వు చూసుకున్నావు. ఇంకా నీకు నేను నా ప్రేమ గుర్తున్నాయంటే నమ్మంటావా లలిత? ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. అది శరీరంతో కలిసి కాలిపోవాల్సిందే తప్ప మచ్చలో మాసిపోదు వేణు. అదే నిజమైతే నువ్వు నా ప్రేమను కాదని ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఐశ్వర్యాన్ని కాసిపడేగా అని నువ్వు అనుకుంటున్నావు కదూ. కాదని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలవా? వేణు, డబ్బు కాసిపడేదాన్ని అయితే నిన్నెందుకు ప్రేమిస్తాను? సెలవుల్లో మన విషయం మా నాన్నగారికి చెప్పి మన పెళ్లి కొప్పించాలనుకున్నాను. విధి వైపరీత్యం వల్ల వ్యాపారంలో దెబ్బతిని నాన్నగారు దివాలా తీశారు. మానసికంగా కృంగిపోయారు, పక్షవాతంతో మంచం పట్టారు. ఒక పక్కన పెళ్లి కావాల్సిన అవిటి చెల్లెలు, మరో పక్కన చదువుకుంటున్న తమ్ముళ్ళు. బాధ్యతల కోసం ప్రేమని బలి చేసుకున్నాను, మా కుటుంబం కోసం ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. మనసు ఒక చోట, మను ఒక చోట. ఆనాటి నుంచి ఆత్మ సంకర్షంతో నలిగిపోతూ చిత్రవధ అనుభవిస్తున్నాను. ఈ సమాజంలో స్త్రీకి పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఉన్న స్వేచ్ఛ ప్రేమించడానికి లేదు వేణు, లేదు. ప్రేమించడమే నేరం అయితే ఆ నేరం నాది, అందుకు శిక్ష నేను అనుభవిస్తాను. నువ్వెక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. మళ్ళీ ఈ జన్మలో నేను నా ముఖం నీకు చూపించ. మనసు ఒక చోట, మను ఒక చోట. ఎంతకాలం ఆడతావు ఈ నాటకం? ముందు నా డబ్బులు ఇచ్చి కదరు. డబ్బు లేదు ఏమీ లేదు బా. ఏమన్నా పిసిరారిపోయినగా నా డబ్బు పోతే ప్రాణం తీసేస్తాను. ఇవ్వు నా డబ్బు. నా డబ్బు లేవు. పోలీస్ నన్ను రక్షించండి. ఎవరు? ఎవరు? మీరా? ఇటు ఎవరైనా అమ్మాయి పరిగెత్తుకొచ్చిందా సార్? అమ్మాయా? లేదే.
మరి ఈ అమ్మాయి ఎవరు సార్? ఈ అమ్మాయి నా భార్య. క్షమించండి. నీ పేరు? మల్లిక. మల్లిక, మల్లె తెలుపు, మల్లె మనసు తెలుపు. వెలకు నలిగే మల్లికకు, వెలలేని మల్లికకు ఎంత దూరం?